ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట వీక్షిస్తున్న ప్రియ స్నేహితులకు, క్రైస్తవ సమాజానికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి ఈ వీడియో ద్వారా ఒక విశేషమైనటువంటి సంఘటనను, లేదంటే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక సన్నివేశాన్ని మీ అందరికీ నేను వివరించాలని ఇష్టపడుతున్నాను. యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుండి కూడా యేసుప్రభు వారి మీద, అదే రీతిగా యేసుప్రభుని వెంబడించేటటువంటి వ్యక్తుల పైన కూడా మతోన్మాదముతో ఉన్మాదులు తయారై వారిని హింసిస్తూ, హేళన చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, వారిని ఎన్నో విధాలుగా అసభ్యకరమైనటువంటి మాటలతో దూషించినట్లుగా పరిశుద్ధమైనటువంటి మన బైబిల్లో కూడా చూడగలం. అదే రీతిగా ఈ లోకంలో, అనగా ప్రస్తుత దినాల్లో కూడా ఎన్నో సంవత్సరాల నుండి మరి క్రైస్తవ సమాజం పైన దుమ్మెత్తి పోస్తూ, క్రైస్తవ సమాజాన్ని, అదే రీతిగా మత బోధకులను, పాస్టర్లను, సేవకులను, విశ్వాసులను, చాలామందిని మరియు చేస్తున్నటువంటి వ్యంగ్యపు అసభ్యకరమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో చూస్తాం, అదే రీతిగా టీవీల్లో చూస్తూనే ఉన్నాం, అదే రీతిగా మన యొక్క సమాజంలో కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం. అయితే పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో, మన బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7:1-2 ఈ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సొంతగా తన యొక్క మాటలను చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 7:1-2 చూసినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఈ మాట స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఏమనంటే, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా, లేదనంటే ఒకవేళ ఎవరైనా తప్పుడు మార్గంలో ఉన్నా, అబద్ధమని తెలిసినా, లేదంటే అబద్ధమని నువ్వు సందేహించినా, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు తీర్పు అనేది తీర్చకూడదు. ఎందుకంటే మనల్ని తీర్పు తీర్చడానికి, మనల్కు న్యాయం చేయడానికి ఒక న్యాయాధిపతి ఉన్నారు, ఆయన యేసుప్రభు వారు. ఒకవేళ మనం అబద్ధం సాక్ష్యం పలికి, అబద్ధ మాటలు పలికి, లేనిపోయినటువంటి మాటలు పలికామనుకోనండి, అది మనకు తీర్పు తీర్చబడుతుందన్నమాట. దేవుడు మనల్ని క్షమించడం. ఈ మాటను నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ మత బోధకులను, సేవకులను, సంఘాలను, వారి పరిచర్యలను ఉన్మాదముతో మతోన్మాదులు చేస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి దూషణను మనం చూస్తూ ఉన్నాం. వారందరూ చేసేది ఒక భాగం అయితే, క్రైస్తవ సమాజంలో నేను కూడా క్రైస్తవుణ్ణే, నేను కూడా క్రీస్తును అనుసరిస్తున్నాను, క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నాను, నేను కూడా ఒక విశ్వాసునే అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కూడా తయారయ్యి, వారి వలె, అనగా మతోన్మాదుల వలె, క్రైస్తవుల పైన వీరు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తున్నారన్నమాట. అయితే వారిలో ఒకరైనటువంటి, చాలామంది ఉన్నారు, అయితే వారిలో ఒకరైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇతనితో చాలా జాగ్రత్త, ఇతను ఒక మతోన్మాది అని నేను అనగలను, ఇతను మతోన్మాదులకు అమ్ముడుపోయాడని నేను అనగలను, ఇతను చేస్తున్నటువంటి ఆ యొక్క వైఖరి, లేదంటే ఆ పద్ధతులన్నీ కూడా క్రైస్తవ సమాజానికి ఒక చెడ్డ పేరు, అవమానకరంగా జరుగుతుందని కూడా అనగలను. ఒక్క మాట నేను బైబిల్లో నుండి చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. అపొస్తలుడైన పౌలు భక్తుడు 1 కొరింథీ రాసినటువంటి ఆ లేఖలోని చూద్దాం 9:21-22 చూసినట్లయితే, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వాని వలె ఉంటిని.
బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనై తిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, నేను ఒకవేళ యూదుల దగ్గరకు పోయినా లేదనంటే అన్యుల దగ్గరకు వెళ్ళినా నేను వారి వలే ప్రవర్తిస్తున్నాను, వారి వలే ఉంటున్నాను, జీవిస్తున్నాను. ఎందుకో తెలుసా? వారిని నేను యేసయ్య యొక్కకు నడిపించాలని, క్రీస్తు ప్రేమలోకి నడిపించాలని నేను తగ్గి, లేదనంటే నేను కూడా వారి వలే మారుతున్నాను. ఎలా మారుతున్నాడు? ఒక వ్యక్తిలాగా, అంటే వారి యొక్క స్థాయిలోనికి తగ్గి వారి యొక్క జీవితం, అనగా వారి యొక్క స్థితిలోనికి వెళ్ళి అతను వారికి సువార్త ప్రకటించాలని ఆయన ఉంటున్నాడు. ఒకసారి దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకున్నంటే, చాలామంది సేవకులు సోషల్ యాక్టివిటీ చేస్తున్నారు, చాలామంది సమాజంలోని వారికి తోచినటువంటి కార్యక్రమాలు చేస్తూ సహాయార్థాలు చేస్తూ యేసయ్య ప్రేమను మాత్రమే ప్రకటిస్తున్నారు. సరే, వారి యొక్క మినిస్ట్రీ పేరు మీద చేస్తున్నారు, అది అందరికీ తెలియాలి. అదే రీతిగా వారు మరి చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా తెలుసుకొని, మరి ప్రభుత్వమే కానీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ఆ యొక్క సంస్థలే కానీ మరి వారిని ప్రోత్సహించడానికి కావాలి గనుక వారు ఒక బ్యానర్ మీద చేస్తున్నారు. నేనేమంటానంటే, మరి దేవుని యొక్క సేవకులు చాలామంది చేస్తున్నటువంటి సేవ, లేదనంటే పరిచర్య, లేదంటే సోషల్ కార్యక్రమాలు, అనగా సామాజిక కార్యక్రమాలు, ఇవన్నిటిని ద్వారా కూడా ప్రజలను యేసయ్య యొద్దకు నడిపించాలనే ఒకే ఒక దృక్పథముతో వారు సేవ చేస్తున్నారు. అయితే ఈ మతోన్మాదులు, లేదనంటే ఈ యొక్క వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని మీకు చెప్తాను నేను. ఆ వ్యక్తి సోషల్ మీడియాలోని, అనగా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ, అయ్యో వీళ్ళు చేస్తున్నారా అని ఎంత దుర్భాషలాడుతున్నాడనంటే, ఏకవచనంతో మాట్లాడుతూ సంబోధిస్తూ వారిని చాలా తక్కువగా చేస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి 99 పనులు మంచి చేసి, ఒక వ్యక్తి ఒక చెడ్డది కాదు, బై మిస్టేక్లోని ఏదో మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ మిస్టేక్ను బట్టి, ఆ ఒక్క పనిని బట్టే ఇతను చెడ్డోడు అని సర్టిఫై చేయడానికి మనము అర్హులం కాదు, మనం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. 99 అన్నీ చేసి ఎక్కడికి నువ్వు చూస్తున్నావు? అవన్నీ మర్చిపోయి ఒక్కదాన్నే నువ్వు పట్టుకుంటున్నావు. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి ప్రస్తుత దినాల్లో గొప్ప గొప్ప సేవ చేస్తూ అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తున్నటువంటి సేవకులను, దైవ సేవకులను, దైవజనులను, దైవజనురాలను ఇతను సోషల్ మీడియాలోని వ్యంగ్యంగా మాట్లాడుతూ చాలా 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 అవమానకరంగా మరి వీడియోలు చేస్తూ ట్రోల్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సహోదరులు మామిడాల కనకరాజు గారు, అలియాస్ నీల్ రాజ్. మరొకసారి పేరు చెప్తున్నా వినండి, మామిడాల కనకరాజు గారు, మామిడాల కనకరాజ్ అలియాస్ నీల్ రాజ్. ఇతను ఎక్కడి నుండి వచ్చాడు, అతను ఇతని యొక్క వృత్తి ఏంటి, ఇతను చేసేటటువంటి మరి ఈ యొక్క వ్యంగ్యపు యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నటువంటి ఈ వీడియోలు, వీటన్నిటికి కారణం ఏంటని ఒక్కసారి మీరు నా యొక్క ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు శ్రద్ధగా వింటే, చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇతను యనగుర్తి దుబ్బాక మండలం మెదక్ జిల్లా అనేటువంటి ఊరు నుండి వచ్చాడు. చిన్నప్పటి నుండి ఇతనికే మేబీ చిన్నప్పటి నుండి ఒక రిపోర్టర్ కావాలని, ఒక సెలబ్రిటీ కావాలని ఆశ ఉందంట. సెలబ్రిటీ కావాలని, రిపోర్టర్ కావాలని, ఒక న్యూస్ ఛానల్ రీడర్ కావాలని ఆశ ఉందంట. మీరు ఇప్పుడు చూడగలరు, ఈ ఛానల్ ఇతనదే, ఈ ఛానల్ పేరు అక్షర టీవీ. మీరు చూడండి ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నేను మరలా మాట్లాడతాను. జరిగిన ఎన్కౌంటర్ గురించి మన రిపోర్టర్ వివరాలు అందిస్తారు. ఓకే సంధ్య, ఇక్కడ నగుర్తి గ్రామంలో చూసినట్లయితే ఈరోజు చాలా ఎన్కౌంటర్ జరగడం జరిగింది. నిజంగా చాలా మంది నక్సలైట్లు ఉన్నారని చెప్పేసి తెలిసింది. కొంతమంది ఇద్దరు మాత్రం గాయపడడం జరిగింది, వాళ్ళు పారిపోయారు. మిగిలిన ఇద్దరు నక్సలైట్లు మాత్రం ఇక్కడ ఎనగుర్తి గ్రామంలో డాక్టర్ సాబ్. ఇగో చూడండి, ఏమైనా పెద్ద మనిషి
కిడ్నీ తీసుకుందాం ఒకటి. అమ్మా నీది కిడ్నీ ఇస్తావా? కిడ్నీ కిడ్నీలు తీసుకుంటున్నాం నీది ఇప్పుడు. ఇక బతికింది చాలు. అక్కడ ఒక ఆమెకు కిడ్నీ లేకుంటే పట్టే వస్తుంది అవుతుంది నీ కిడ్నీ. డాక్టర్ గారు వేసుకొని వస్తున్నాము. ఒక్క నిమిషం ఆగా. ఒక్క కిడ్నీ అయితే ఏం కాదు కదా, ఆమె బతుకుతుంది కదా. రెండు కిడ్నీలను 70 ఏళ్ళు ఉంటది, బతికింది జాలే. ఇంట్లో కష్టపెడుతుంది. అక్కడ బాగలేదా మొక్క ఆమెకు వయసు? ఆమె చూశారు కదా ఈ వీడియోస్ అన్నిటిలో కూడా అతని యొక్క చిలిపి చేష్టలో, అతను చేస్తున్నటువంటి ఫన్నీ ఫ్రాంక్లు అంట, ఫ్రాంక్ వీడియోస్ అంట. ఒక ముసలి వృద్ధురాలైనటువంటి ఒక స్త్రీ పైన అతను లిఫ్ట్ ఇచ్చి ఆయన చేస్తున్న ఫ్రాంక్ వీడియో చూసారా? కిడ్నీలు అమ్ముకుంటాడంట. బుద్ధుందా బాబు నీకు? ఒక తల్లి లాంటి సమానురాలంటి ఆమెను నువ్వు ఫ్రాంక్ వీడియో చేసి కిడ్నీలు అమ్ముకుంటానంటున్నావు. ఇది నీకు తగునా? అదే రీతిగా అతను చూశాడు కదా చిన్నపిల్లలను టెర్రరిస్టులు చేస్తున్నాడు, ఉగ్రవాదులు అనంట, కాల్పులంట. అంటే ఇతనికి చిన్న అప్పటి నుండి కూడా ఇతనికి ఒక అలవాటు ఉన్నది. ఏంటంటే యాంకర్ అవ్వాలి, పబ్లిక్లోని సెలబ్రిటీ కావాలని. అందుకని ఈ ఛానల్ని ఓపెన్ చేసి ఆయన ఇగో ఈ అన్ని చిలిపి చేష్టలన్నీ చేస్తున్నాడు. చూశారు కదా ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క దృశ్యాలు? అది ఎవరన్నా జ్ఞానం ఉన్నోళ్ళు బుద్ధున్నోళ్ళు చేస్తారండి. అతనే కదా చడ్డీ మీద అంటే అండర్వేర్ మీద ఆ వీడియోలు చేస్తున్నాడు. సంస్కారమేనా? అదే రీతిగా ఇంకా చూడండి మీరు ఆ వీడియోలన్నీ కూడా ఆయన ఛానల్లోని. నేను ఎందుకు ఈ యొక్క విషయాలన్నీ చెప్తున్నానంటే ఈయనకి సెలబ్రిటీ కావాలని ఒక ఆశ ఉన్నదంట. దానిలోని భాగంగానే అక్షర టీవీని ఈయన యూట్యూబ్లోని క్రియేట్ చేసి ఆయన కొనసాగిస్తున్నాడు. అయితే ఆయన కొనసాగించుకుంటూ ఆ యొక్క బర్రెలో గొర్రెలో ఇవన్నీ చూపించుకుంటా, మేకలు చూపించుకుంటా వీడియోలు చేస్తున్నాడు. అక్కడ గోల్కొండ అని అదని ఇదని ఇదని అదని మొత్తం చూపిస్తున్నాడు. అయితే ఇతను ఫేమస్ అవ్వట్లేదు ఈ వీడియోల ద్వారా, అందరిలోని ప్రజల్లోనికి వెళ్ళట్లేదు ఈ వీడియోలన్నీ కూడా. ఏదో 30 మంది 40 మంది 50 మంది చూస్తున్నారు. అయితే ఆలోచించాడు బహుశా, నేను అనుకుంటున్నాను ఆలోచించే ఉంటాడు, ఏ రకంగా నేను బాగా ఫేమస్ అవ్వాలి అని ఆలోచించుంటాడేమో. హిందువుల గురించి నేను ఒకవేళ మాట్లాడితే ఐందవ సహోదరులు దాన్ని ఎలా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకొని నా మీదకు యుద్ధం చేస్తారేమో అనుకున్నాడు అనుకుంటా. అందుకనే హిందువుల జోలికి వెళ్ళలేదు. నేను వీడియోలో చూడండి, ఈ నీలరాజ్ అనేటువంటి వీడియోలో కనకరాజు గారు ఏ ఒక్క వీడియో కూడా మతోన్మాదుల గురించి కానీ హైందవ సహోదరులు మాట్లాడుతున్న మాటల మీద ఏ ఒక్క వీడియో కూడా రెస్పాండ్ అవ్వలే, స్పందించరా. కేవలం క్రైస్తవులు మాత్రమే, ముస్లింలు ఉన్నారు. ముస్లిం సహోదరులను ఒకవేళ ట్రోల్ చేశాడు అనుకోండి, ఇలాగ మాట్లాడాడు అనుకోండి, వాళ్ళు ఊకుంటారా? అలాలు చేస్తారు, మీకు తెలుసది. ఎందుకనంటే వారు నమ్మిన ధర్మం వారికి ఎంతైనా ప్రామాణికంగా ఉంటుంది, వారు ఇష్టపడతారు. ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళు సహించరు. ఎందుకంటే ఎవరి నాన్న లేదంటే ఎవరి అమ్మ వారికి ముద్దు. అదే రీతిగా ఈ హిందువులని ముస్లింలని పక్కన పెట్టి ఎవరు ఏమీ అనకుండా ఉండాలి అని అంటే క్రైస్తవులు మాత్రమే. వారు అనుకోండి యేసు ప్రభు వారు ఏమన్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువులను కూడా ప్రేమించాలి, ఎవరైనా నిన్ననంటే పలు మాట నువ్వు తిరిగి అనకూడదు. ఇవన్నీ కూడా బైబిల్ నేర్పినటువంటి మాటలు గనక క్రైస్తవులను ట్రోల్ చేస్తే, క్రైస్తవ పెద్దలను ట్రోల్ చేస్తే వారు నన్ను తిరిగి ఏమి అనరు అని ఆలోచించి ఈ క్రిస్టియానిటీ పైన ఆయన ట్రోల్ చేయటం మొదలుపెట్టాడు. అదేమని ఎవరైనా అడిగితే నేను క్రైస్తవుని కదా, చాలామంది ఆ మతోన్మాదుల్ని అడగబోయే ముందు నా కుటుంబంలో నా యొక్క ప్రజల్ని నా అన్నదమ్ముల్ని సరి చేసుకుంటాను అంటున్నాడు. ఇది సరి చేసుకునే విధానమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే అది నీకు తప్పు అని తెలిసిందనుకోనండి, ఆయన అబద్ధ బోధ చేస్తున్నాడే అనుకోండి, నువ్వేం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా కూర్చొని మాట్లాడి సహోదరా సహోదరి
అక్క చెల్లి తమ్ముడు అన్న అని మాట్లాడి నువ్వు చేసేది తప్పుడు బోధ, వాక్యానుసారం కాదు, మార్చుకో అని నువ్వు చెప్పాలి. ఒకవేళ విన్నాడనుకోండి, విని మారాడనుకోండి, ప్రభువుకు స్తోత్రం, మంచిదే. మారలేదనుకోండి, వదిలేసేయి. నువ్వెవరు తీర్పు తీర్చడానికి, నేనెవరిని తీర్పు తీర్చడానికి, నువ్వెవరు సర్టిఫై చేయటానికి, నేనెవరిని సర్టిఫై చేయటానికి. ఏ విధము చేతనైనా మనం క్రీస్తులోనికి అనేకులను తీసుకురావాలి కదా. నీవు తీర్పు తీర్చకూడదు. ఎందుకు తీర్పు తీర్చకూడదు అనేది నేను చదివి వినిపించాను. వారికి ఏదైతే తప్పు చేస్తారో వారికి దేవుడే శిక్షిస్తాడు. దేవుడు ఉన్నాడు న్యాయం చేయడానికి, ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే న్యాయం చేస్తాడు, మనం చేయకూడదు. అయితే ఈ వ్యక్తి చేస్తున్నటువంటి ఈ యొక్క కనకరాజ్ అలియాస్ సునీల్ రాజ్ చేస్తున్నటువంటి పనులు ఏంటనంటే, పెద్ద పెద్ద సేవకులను టార్గెట్ చేసి వాళ్ళనైతే అంటే నేను సమాజంలోని నా పేరు వెళ్తుంది, అదే రీతిగా నేను ఫేమస్ అవ్వచ్చని ఒక ఒక ఏమంటారంటే చాదస్త్రంతో అతను, చూడండి సేవకుల పేర్లు నేను చెప్తాను, పాస్టర్ గౌరవనీయులు సతీష్ కుమార్ గారు, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు బెల్లంపల్లి, అదే రీతిగా హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సేవకులను అందరినీ, పాస్టర్ ఇమ్మానుయేల్ గారు విజయవాడ, పాస్టర్ జాన్ వెస్లీ గారు రాజమండ్రి, పాస్టర్ శామ్యుయల్ కర్మోజీ గారు వైజాగ్, పాస్టర్ పాల్ పృథ్వీ గారు ఖమ్మం, పాస్టర్ అమతేజ గారు ఖమ్మం, పాస్టర్ శ్యామ్ కిషోర్ గారు హైదరాబాదు, డాక్టర్ థోమస్ గారు హైదరాబాదు దహించు అగ్ని, పాస్టర్ మేరీ రత్నం గారు ఖమ్మం, పాస్టర్ మేషాల గురప్ప గారు, అదే రీతిగా సింగర్స్ని, అదే రీతిగా మరి క్రైస్తవ పెద్దలను సంఘాలను ఇలాగా ఎంతో మందిరిని ట్రోల్ చేస్తూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అయితే వీటన్నిటిని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే, ఇతను ఎవరు, వారిని అడగడానికి ఇతను ఎవరు, అదేమనంటే నేను ఖండించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఖండించమని, బుద్ధి చెప్పమని, నేర్పించమని ఉన్నది కదా అని చెప్పేసి అంటాడేమో. నువ్వేమైనా క్రైస్తవ పెద్దవా, నువ్వేమైనా మా యొక్క క్రైస్తవులందరికీ కూడా నాయకుడివా, నువ్వెవరివే, నీకేం తెలుసని, నీకు సంఘం ఉందా, నీకు సమాజంలో ఒక క్రైస్తవ గౌరవం ఏమన్నా ఉన్నదా, ఈ విషయాలన్నీ కూడా ఇలాగ అడగాలనిపిస్తుంది నాకు, కానీ నేను అడగను. ఎందుకో తెలుసా, నువ్వు పిచ్చోడువని అర్థమైపోయింది, నీకు మైండ్ లేదని, నువ్వు మెంటలోడువని అర్థమైపోయింది. ఎలాగనంటే ఈ సందర్భం నేను చెప్తున్నాను వినండి, రోడ్డు మీద ఒక పిచ్చివాడు కూర్చొని భిక్ష అడుక్కుంటున్నాడు, మెంటలోడు పిచ్చివాడు అన్నమాట. రోడ్డు మీద కారు వెళ్తా ఉన్నది, ఆ కారు నుండి ఒక రాయో ఒక చిన్న స్టోన్ ఒక రాయి అది ఆ టైర్లకు తగిలి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి రాయి కాస్త ఈ పిచ్చివాడికి తగిలింది. తగిలినప్పుడు ఆ పిచ్చివాడు కోపం వచ్చింది ఆయనకి, అదో కారు నన్ను నాకు ఇసురేసిందని చెప్పేసి ఆ రాయిని తీసుకుని వెళ్తున్నటువంటి కారుకి ఇసురేసాడు అనమాట. మళ్ళా తర్వాత కొద్దిగా అయిన తర్వాత మరొక కారు వస్తుంది, చూశాడు ఇదిగో ఈ కారే అనుకుంటా, నాకు ఇందాక లేచింది మళ్ళా వస్తుందని చెప్పేసి వేరే రాళ్ళు ఎత్తుకులాడుకొని మళ్ళీ ఇసిరేస్తా ఉన్నాడు అనమాట. అంటే వచ్చిన ప్రతి కారును కూడా ఆ కారే నాకు రాయి ఇసిరేసిందని ఇలాగ ఆ యొక్క మెంటల్ పిచ్చి మానసిక ఆ స్థితిలో ఉన్నాడు కదా, మైండ్ లేనటువంటి స్థితిలో ఆయన రాళ్ళు ఇసిరేస్తా ఉన్నాడు. అలాగే ఉంది ఈ యొక్క కనకరాజు యొక్క స్థితి. ఏంటో చెప్పనా, ఏంటంట ఏదో సేవకుడంట ఎవరోనంట హైదరాబాదులోని 20 లక్షల రూపాయలంట మోసం చేశారంట. మరి ఆ దైవ సేవకులు ఎవరనేది మరి ఆయనకే తెలియాలి. ఆయన మోసం చేస్తేనంట ఇక అందరు మిగతా సేవకులందరూ కూడా దొంగలే, మిగతా దైవజనులందరూ కూడా మోసగాళ్ళే అని ఇతను సర్టిఫికేట్ ఇస్తున్నాడు. బుద్ధుందా, నువ్వు అనాలనుకుంటే, నువ్వు చెప్పాలనుకుంటే ఆ సేవకుడు నేను, మిగతా వాళ్ళందరూ కూడా దొంగలే అని అని అంటాం, నీకు తగదు. ఎందుకనంటే చెప్తాను వినండి, ఇతను వాక్యానుసారం కాదని చెప్పేసి అంటాడు. సేవకులు వారు చెప్పేది బోధ అంతా కూడా వాక్యానుసారం కాదు, స్వస్థతలు లేవు, స్వస్థతలు జరగట్లేదు, అద్భుతాలు లేదు, ప్రవచనాలు లేవు అని ఇవన్నీ కూడా అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఒకటి నమ్ముతున్నావనంటే దీంట్లో ఉన్నాయన్నీ కూడా నువ్వు నమ్మాలి.
నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడే మన యేసయ్య. మన మధ్యలోనికి యేసు ప్రభు వారు తన యొక్క ఆత్మను, అనగా ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే విడుదల చేస్తున్నాడు. ఈ బైబిల్ను నమ్మనటువంటి నీకేం తెలుస్తుంది స్వస్థతల గురించి, అద్భుతాల గురించి, ప్రవచనాల గురించి, దర్శనాల గురించి, కళల గురించి? పరిశుద్ధ గ్రంథంలో అన్నిటికీ జవాబు ఉన్నది. నువ్వేదో ఫిలాసఫీ అయినట్టు, నువ్వే బాగా డాక్టరేట్ చదివినట్టు, నీకే జ్ఞానం ఉన్నట్టు అందరినీ తప్పు పట్టడం అనేది తప్పు. సహోదరుడా, ఇకనైనా మారు, మనసు మార్చుకో, నీ వైఖరి మార్చుకో, నువ్వు చేస్తున్న పనంతా కూడా మార్చుకో. ఎందుకనంటే నువ్వు చేసేది చాలా విరుద్ధమైన, క్రైస్తవ సమాజానికి విరుద్ధం. నీకు అంతగా మాట్లాడాలనంటే నా యొక్క బైబుల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, నా యేసయ్యను, నా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నా యొక్క తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, క్రైస్తవులను, క్రైస్తవ సమాజాన్ని తిడుతున్నటువంటి మతోన్మాదుల పైన నీ పోరాటం చెయ్యి చేయాలనుకుంటే. అంతేగాని క్రైస్తవ్యం పైన నువ్వు ఇలాగంటాం నీకు తగదు. ఎందుకో తెలుసా? వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే భరిస్తారు శిక్షకు, వాళ్ళు పాపం చేస్తే వాళ్ళే భరిస్తారు శిక్ష. నువ్వు చెప్పనవసరం లే, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు తప్పు చేశారు, నువ్వు ఆ శిక్షను భరిస్తావనుకున్నావా? లేదు, దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీకు ఇవ్వడు, వాళ్ళకే వస్తుంది. ఎవరి కడుపులు నొప్పి వాళ్ళకే నొప్పి ఉంటుంది. అంతేగాని నేను చెప్తాను, నేను చేస్తాను, నువ్వు చెప్తావు, చెప్పినంత మాత్రం ఆయన మారతాడా? మారతాడు, మారితే మారతాడు, లేదంటే లేదు. అంతేగాని ఆయన పాపాన్ని నువ్వు మొయ్యాలని నువ్వు ట్రై చేయకో. ఓకేనా? మన పాపాలన్నీ కూడా యేసుప్రభు వారు మోశారు, ఆయన భరించాడు సిలువలోని. అయితే నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేసుకో. సువార్త చేయి, వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని ప్రకటించు. నువ్వు ఎంతమందిని దేవుళ్ళని నడిపించావు సోదరా? నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? ఎన్ని సంఘాలు కట్టావు? ఎంతమంది ఉన్నారు నీ సంఘంలోని చెప్పు. ఆలోచించు. పెద్ద పెద్ద సేవకులు అంటే వారిని ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారని నువ్వు చూస్తున్నావు తప్ప వారి యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉన్నది అనేది నువ్వు ఆలోచించట్లేదు. వారు కూడా ఆకలి దప్పులు, అన్నం లేక, వస్త్రాలు లేక, వాళ్ళు కూడా చిన్న స్టేజ్ నుండే వెళ్ళారు. వాళ్ళేం ఊడిపడలే ఆకాశం నుండి, వాళ్ళకేం సంపద అంతా ఏం కురవలేదు, ఒకే రోజు ఒకే నైట్ కురవలే. వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళారు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని వెట్టంటావు దొంగ సొమ్మని, దొంగ అబద్ధ బోధకులని, దొంగ ప్రచారం అని నువ్వు ఎలా అనగలుగుతావు? వారి యొక్క స్టార్టింగ్ స్టేజ్ నువ్వు చూసావా? ఎలాంటి సత్యాన్ని తెలవకుండా నువ్వు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా అబద్ధం. క్రైస్తవ సమాజమా, ఇతన్ని వెంబడిస్తున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించండి. మనం ఎదుటి వారిని అనేటటువంటి అర్హత మనకు లేదు. మనం పరిశుద్ధులం కాదు, పవిత్రులం కాదు, ఏ ఒక్కడూ లేడు నీతిమంతుడు. ఈ వ్యక్తి యానిమల్స్ వెటర్నరీ హస్బెండరీ డిపార్ట్మెంట్లో, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఇతను లైవ్ స్టాక్ అసిస్టెంట్గా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కొలీగ్స్కి సువార్త ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు. మాటలు చెప్పడం అని అంటే నేను చెప్పాను, నేను నడిపించాను అని అనగలను సరిపోదు. ఎవరికి చెప్పావు నువ్వు? ఏ సారికి చెప్పావు? నీ కొలీగ్స్ ఎవరికి చెప్పావు నువ్వు? అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఎవరికి చెప్పలే. నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. అక్షర టీవీ అని దాంట్లో నీలరాజు అనేటువంటి పేరు మార్చుకొని ఇంతవరకు నీ పేరేంటో క్రైస్తవ సమాజానికే చెప్పలేదు. నువ్వు క్రైస్తవులని బెదిరించి క్రైస్తవులని దూషించే వ్యక్తి అయినావా? నీ పేరేంటో ఇంతవరకు నువ్వు క్రైస్తవ సమాజానికి చెప్పలే. నీల్ రాజ్, నీల్ రాజ్, మీ నీల్ రాజ్, మీ సహోదరుడు నీల్ రాజ్ ఇయా, నీ పేరేంటి? చూడండి ప్రియ స్నేహితులారా, ఈ ఐడి కార్డు చూడండి, మీకే తెలుస్తుంది. మామిడాల కనకరాజ్, ఆయన ఐడి కార్డు నెంబర్ కూడా చూడండి. ఈ వ్యక్తి పేరు మార్చుకొని క్రైస్తవ సమాజంలో వచ్చి ఒక మతోన్మాదిగా ఉంటూ
మతోన్మాదులకు సహకరిస్తూ ఇతను మాట్లాడుతున్నాడు. ఇంకా ఉన్నాయి ఆధారాలు, నెక్స్ట్ వీడియోలో నేను వస్తాను అన్ని ఆధారాలతో. ఈ వ్యక్తి చేస్తున్న ప్రతి పని కూడా మీ ముందు నేను బట్టబయలు చేస్తాను. ఇతను మారే అంతవరకు కూడా ఇతను నేను వదలను. నా క్రైస్తవుల్ని, నా యొక్క పాస్టర్ల్ని, నా సేవకుల్ని, నా సంఘాన్ని, నా క్రైస్తవ సమాజాన్ని ఇతను ఎంతో హేళన చేస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు ఒక మతోన్మాదిలాగా. ఇతను మారి కనుక క్రైస్తవ సమాజానికి ఒక మంచిగా ఉంటే చాలా సంతోషం. ఇతన్ని వెంబడిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు, ఇతని యొక్క పేరు కూడా బయటికి రివీల్ చేసుకోట్లా. దేనికని? వీటన్నిటిని కూడా నేను చూపిస్తాను, వస్తాను మీ ముందుకే వస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నవి, అవి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను. అదే రీతిగా మీకు కావలసినటువంటి ప్రతి డౌట్ను కూడా నేను క్లారిఫై చేస్తాను. ఈరోజు నుండి మీరు పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీలోని మన సహోదరుడైనటువంటి మామిడాల కనకరాజు యొక్క నిజ స్వరూపాలు, సత్యాలు చూస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, దైవ సేవకులందరికీ షేర్ చేయండి. అదే రీతిగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఇతను గురించి అవేర్నెస్ కలిగి ఉండాలని, ఈ వీడియోని షేర్ చేస్తారని, అదే రీతిగా వేచి ఉంటారని నేను మీ సహోదరుడు బ్రదర్ వేణు జోసఫ్ని. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.